ఇకపోతే ఈ తెలంగాణలో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ లీకేజ్ వ్యవహారం అనేది రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతూ ఉన్నది మరి మీ అందరికీ కూడా తెలుసు నేను ఒక నడిగడ్డ బిడ్డగా మరి ఒక తెలంగాణ బిడ్డగా మరి తెలంగాణ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని కళ్ళతో చూసిన ఒక వ్యక్తిగా నేను ఆ రోజు అమరణ నిరహార దీక్షకు కూడా కూర్చోవడం జరిగింది మరి ఆ రోజు వందలాది మంది పోలీసులు వచ్చి నా అమలు ని భగ్నం చేయడం మళ్ళీ నేను ఆ నిరార దీక్షను ఇంట్లోనే కంటిన్యూ చేయడం అప్పుడు మరి ప్రభుత్వం దిగొచ్చి గ్రూప్ వన్ రద్దు చేసిన విషయం కూడా తెలంగాణ పిల్లలందరికీ కూడా తెలుసు అయితే దానితోని ఈ వ్యవహారం సర్దుమనగలేదు మేము మళ్ళీ పోరాటం మొదలుపెట్టినాం ఆ పోరాటంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు అదేవిధంగా ఆ సభ్యులని అందరినీ కూడా బర్తరఫ్ చేయాలని చెప్పేసి నేను గవర్నర్ గారిని కూడా కలవడం జరిగింది అదేవిధంగా మరి త్వరలోనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి కూడా మేము కంప్లైంట్ చేయబోతున్నాం ఈ దోపిడీ కమిషన్ ఈ దుర్మార్గపు కమిషన్ ఏదైతుందో ఆ కమిషన్ను అర్జెంటుగా భర్తరఫ్ చేసి దాని స్థానంలో కొత్త కమిషన్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు పోలీసులు కూడా కేవలం అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ మాత్రమే దానికి లీక్ అయినట్టుగానే మాట్లాడుతున్నారు దానికి సంబంధించిన కేసు మాత్రమే రిజిస్టర్ చేసిండే తప్ప గ్రూప్ వన్ లీకేజ్ ఏదైతే అన్నిటికన్నా ఘోరమైన లీకేజు మీద ఎక్కడ కంప్లైంట్స్ ఇచ్చినా కూడా పోలీసు వాళ్ళు తీసుకోవడం లేదు అంటే పోలీసు వాళ్ళు మరి ముఖ్యమంత్రి కుటుంబాన్ని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఏమైనా రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే ఈ లీకేజ్ కుంభకోణం ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఐదారు సంవత్సరాల నుంచి అన్నాహారాలు మాని మరి నిద్రాహారాలు మాని మరి ప్రిపేర్ అయిన ఈ ఉద్యోగుల జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నారా వాళ్ళ బాధలు వీలక అర్థం కావడం లేదా నిన్న రాత్రి బుడమరుసు గ్రామంలో గోకారి అనే రైతు చాలా కన్నీళ్ళు పెట్టుకొని అడగడం జరిగింది నా బిడ్డలు కూడా మరి హైదరాబాద్ పోయి చదువుకుంటున్నారు నేను అప్పు చేసి మరి వాళ్ళందరినీ డబ్బులు పంపిస్తున్నాను కానీ ఈరోజు ఆ పేపర్లు లీక్ అయిపోయినాయి మరి మిగతా ఎగ్జామ్లు లీక్ కాకపోవ లీక్ కావు అని చెప్పేసి గ్యారంటీ ఈరోజు ప్రభుత్వం ఇవ్వగలదా కమిషన్ ఇవ్వగలదా అని అడుగుతూ ఉన్నారు మరి ఆ పరి దాంట్లో కూడా ఏమాత్రం సమాధానాలు చెప్పే పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేదు మరి మరోవైపు జనార్దన్ రెడ్డి గారు కమిషన్ చైర్మన్గా ఉండి మొత్తం తెలంగాణ ప్రజలందరినీ కూడా బుకాయించారు అంటే మరి పోలీసులు అరెస్టు చేసిన గణాంకాలు తీసుకుంటే వివరాలు తీసుకుంటే ముగ్గురు వ్యక్తులు నూట ఇరవై మార్కుల దాదాపుగా నూట ఇరవై మార్కుల నుంచి నూట ఇరవై ఏడు అవుట్ ఆఫ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ వచ్చినాయని చెప్పేసి పోలీసు వివరాలు తెలుపుతూ ఉన్నాయి మరి ఆ రోజు పద్నాలుగో తారీఖు నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు జనార్దన్ రెడ్డి గారికి తెలియదా టీఎస్పీఎస్సిలో కూడా దాదాపుగా ముగ్గురు నుంచి నలుగురు టాపర్స్ అయిన విషయం ఆ రోజు ప్రజలకు ఎందుకు చెప్పలేదు ఇలా నేను అడుగుతా ఉన్నాను జనార్దన్ రెడ్డి గారిని అంటే లీకేజ్ విషయం మీకు ముందే తెలుసా తెలియదా అది జనార్దన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇది ఒక చమీ చైర్మన్ సమస్య కాదు ఇది ఒక సభ్యుల సమస్య కాదు మొత్తం తెలంగాణ ముప్పై లక్షల నుంచి ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడ్డ సమస్య ఇలా యూనివర్సిటీలో విద్యార్థులు కోపంతో రగిలిపోతూ ఉన్నారు ఆగ్రహంతో రగులుతూ ఉన్నారు తినడానికి తిండి లేక మరి రెక్కాడితే డొక్కాడిన కుటుంబాల నుంచి ఈరోజు పై చదువులకు యూనివర్సిటీకి వస్తారు లైబ్రరీలో ఎక్కడ జాగ దొరికితే అక్కడ చదువుకుంటారు విద్యార్థులు చెట్ల కింద కూర్చొని చదువుకుంటారు ఎండకు ఎండి వానకు దడిసి మరి ఏదో దొరికిన కుర్చీలను దగ్గరికి తీసుకొని చదువుతూ ఉంటారు మరి అలాంటి విద్యార్థులు ఈరోజు ఆగ్రహంతో రగులుతూ ఉన్నారు విద్యార్థులు కనీసం మీటింగ్ పెట్టుకుందామంటే కూడా వీళ్ళు మీటింగ్ పెట్టుకొని ఇస్తలేరు ఈరోజు యూనివర్సిటీ అధికారులు నిన్నగాక మొన్న కాకతీయ యూనివర్సిటీలో బీసీ దగ్గరికి పోయి మేము మీటింగ్ పెట్టుకుంటాము మా టీఎస్పిఎస్సి వ్యవహారానికి సంబంధించి టీఎస్పిఎస్సి మీద సిబిఐ విచారణ జరపాలి బోర్డును రద్దు చేయాలి అదేవిధంగా నిరుద్యోగులకు సహాయం చేయాలని చెప్పేసి వీళ్ళు బీసీ దగ్గరికి పోతే బీసీ వాళ్ళ మీద కేసులు పెట్టించారు పదహారు మంది విద్యార్థుల మీద కేసులు పెట్టినరు ఇలా ఉదయం విద్యార్థులను ఐదు గంటలకే వచ్చి పోలీసు వాళ్ళు వాళ్ళను ఉగ్రవాదుల్లాగా మరి వాళ్ళందరినీ కూడా టెర్రరిస్టులాగా చూసి వాళ్ళందరినీ కూడా తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిండ్రు కేసీఆర్ గారు మీరు ఏ సందేశం ఇవ్వాలనుకున్నారు రాష్ట్రానికి మీరు ప్రగతి భవన్లో దాక్కున్నంత మాత్రాన తెలంగాణకు మీరు ఏం చేసిండో తెలియదు అనుకుంటున్నారా మరి జనార్దన్ రెడ్డి గారు మీరు మీరు చేసిన ఈ ఈ ఇదైతే ఉందో నేరం ఏదైతే ఉందో ఆ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు చేసిన నేరం ఏదైతుందో ఆ నేరం గురించి ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా ఇవాళ విద్యార్థులు వాళ్ళ న్యాయమైన జీవితాల కోసం పోరాడుతుంటే న్యాయమైన కోరికల కోసం పోరాడుతుంటే మీ కమిషన్ చేసిన దురాఘాతాలకు వ్యతిరేక పోరాడుతుంటే వాళ్ళ మీద పోలీసులు కేసులు పెట్టి వాళ్ళ జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు ఇవాళ మీ ముఖ్యమంత్రి గారు ఆ కుర్చీ మీద కూర్చున్న మంత్రులందరూ కూడా ఈ అందలం ఎక్కినా లేకపోతే ఇవాళ ఇక్కడ అబ్రహం ఎమ్మెల్యే అయినా లేకపోతే చల్ల వెంకట్రామరెడ్డి ఎమ్మెల్సీ అయినా ఇదంతా కూడా తెలంగాణ విద్యార్థుల త్యాగ ఫలితమే తెలంగాణలో ఉండే పేద ప్రజల త్యాగ ఫలితమే ఆ విషయం మర్చిపోయి ఏ విద్యార్థులైతే తెలంగాణ రావడానికి కారకులైన అదే విద్యార్థుల మీద కేసులు పెడితే రాబోయే రోజుల్లో మీకు పుట్టగతులు ఉండవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా అదేవిధంగా మరి తెలంగాణ వ్యక్తి వ్యక్తి యొక్క పెన్ డ్రైవ్లో రకరకాల ప్రశ్నపత్రాలు ఉన్నాయని చెప్పి ఇలా పేపర్లో వచ్చింది నిజానికి ఏం జరిగింది అసలు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎక్కడైనా ఒక మాస్టర్ పేపర్ అంటే ప్రశ్నపత్రాలు మరోవైపు ఆన్సర్లు అవి రెండు కేవలం చైర్మన్ దగ్గరనే ఉండాలి ఇది కామన్ సెన్స్ అంటే అది అత్యంత కీలకమైన డాక్యుమెంట్ దాని మించి ఇంకో డాక్యుమెంట్ ఉండదు ప్రశ్నపత్రాలు దానితో పాటు ఆన్సర్లు అవి రెండు కలిపి ప్రవీణ్ పెన్ డ్రైవ్లో దొరికినాయి ఆ మిగతా నిందితుల ఇళ్ళల్లో దొరికినాయి అని చెప్పేసి ఇవాళ పేపర్లో మరి చెప్తా ఉన్నారు ఎందుకంటే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టడం లేదు అదేవిధంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ప్రెస్ మీట్ పెట్టడం లేదు రకరకాల ఎగ్జామ్లు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు అసిస్టెంట్ ఇంజనీరు తర్వాత ఏఎంవిఏ ఇంజనీరు ఏఎం అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎగ్జాము అదేవిధంగా ఇంకా రకరకాల ఎగ్జామ్స్ గ్రూప్ వన్ జనరల్ స్టడీసు ఈ విధంగా పదిహేను ప్రశ్నపత్రాలు లీక్ అయినాయని పేపర్లో వస్తుంది అయినా కూడా సిగ్గు లేకుండా టీఎస్పిఎస్సి వాళ్ళు మేము మళ్ళీ ఎగ్జామ్లు పెడతామని చెప్పేసి చెప్తూనే ఉన్నారు మరి డేట్ల మీద డేట్లు ప్రకటిస్తూనే ఉన్నారు మేము ఇలా మళ్ళీ చెప్తా ఉన్నాం మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం మొట్టమొదట బోర్డు ప్రక్షాళన చేయాలి ఆ చైర్మన్ను తర్వాత ఆ సభ్యులను తొలగించాలని ముఖ్యమంత్రి అత్యవసర క్యాబినెట్ సమావేశం నిర్వహించి గవర్నర్ గారికి రికమెండ్ చేయాలి అర్జెంటుగా ఈ సభ్యులను తొలగించండి మరి ఎందుకు ఇవాళ ముఖ్యమంత్రి చేయడం లేదు ఎందుకు కేటీఆర్ మాత్రమే ఇవాళ ప్రెస్కొచ్చి చెప్తా ఉన్నాడు కేటీఆర్కు మా అందరికీ దొరకని సమాచారం నాకు లేకపోతే రేవంత్ రెడ్డి గారికో లేకపోతే బండి సంజయ్ గారికో దొరకని సమాచారం కేటీఆర్కి ఎక్కడి నుంచి దొరుకుతున్నది కరెక్ట్ లెక్కలతో సహా ఏ మండలంలో ఏ గ్రామంలో ఎవరెవరు రాసినారు ఎవరికి ఇరవై మూడు నుంచి తొంభై మార్కుల దాకా వచ్చినాయన్న గణాంకాలు లెక్కలు ఏవైతున్నాయో అది కేటీఆర్ గారికి ఒక్కరికి ఎక్కడ దొరుకుతుంది మాకు ఎందుకు దొరకడం లేదు అవన్నీ కూడా ఇచ్చేసి మరి కేటీఆర్ గారిని ఏమి పీఆర్ఓగా నియమించుకున్నారా లేకపోతే ఇంకా ఏం జరుగుతున్నది తెలంగాణలో సిట్ వాళ్ళు మాట్లాడరు అదేవిధంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కూడా మాట్లాడరు మరి ఎవరు మాట్లాడాలి మాతో కలిసి ఈరోజు ఈ విద్యార్థులను చైతన్యవంతం చేసే కార్యక్రమంలో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం చేసిన ద్రోహం గురించి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మరి ఆ కేసులో సిబిఐ ఏదైతే కేసు ఉందో సిబిఐ విచారణకు అనుమతించకపోవడం అన్న విషయం గురించి మరి గ్రామ గ్రామాన కూడా బహుజన్ సమాజ్ పార్టీ ప్రజలను చైతన్యవంతం చేయబోతున్నది అదేవిధంగా భావసార్త ఉన్న అన్ని పార్టీలు తెలంగాణ నిరుద్యోగ బిడ్డల శ్రేయస్సు కోరుకునే అన్ని పార్టీలతో కలిసి మరి బహుజన్ సమాజ్ పార్టీ పనిచేయబోతూ ఉన్నది అదేవిధంగా నిరుద్యోగుల న్యాయ నిరుద్యోగ బిడ్డలకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడబోతున్నది ప్రతి యూనివర్సిటీలో కూడా ప్రతి కాలేజీలో కూడా మరి దీని మీద మేము మీటింగులు పెట్టబోతూ ఉన్నాం సో వాళ్ళు అధికారులు అనుమతించినా అనుమతించకపోయినా గేట్ల ముందరైనా మీటింగులు పెడతాం మేము శాంతి భద్రతకు భంగం కలిగించడం లేదు కలిగించే అది కూడా అవసరం మాకు లేదు ఇది కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం సో దానిద్దరికీ అది కూలిపోతుంది అది పక్కా సో అందుకు మేము శాంతి పద్ధతిలో భాగం కలిగించాం కానీ మా హక్కు ప్రజాస్వామ్యక హక్కు ఏదైతుందో విద్యార్థులను చైతన్యం చేసే హక్కు వాళ్ళ భవిష్యత్తును కాపాడే హక్కు అదేవిధంగా నిరుద్యోగుల భవిష్యత్తును కాపాడే హక్కు ఆ హక్కు మరి రాజకీయ పార్టీలకు ఉన్నది ఆ భూమిక మాత్రం తప్పకుండా నిర్వహిస్తాం మీరు పోలీసులు కేసులు పెట్టినా మీరు యస్మాలు పెట్టినా మెస్మాలు పెట్టినా టాడాలు పెట్టినా ఏం పెట్టినా మా మీద ఏం బలప్రయోగాలు చేసినా కూడా మా హక్కును మేము ఎట్టి పరిస్థితులు కూడా కాపాడుకుంటాం తప్పకుండా అన్ని మీటింగులు పెడతాం అందుకొరికే ఈ విషయం కూడా మరి తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్పాల్సిందిగా కోరుకుంటూ మరి ఈరోజు నిరుద్యోగులకు ఇంత జరుగుతున్నా కూడా మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ స్థానిక ఎమ్మెల్సీలు కానీ మరి స్థానిక ప్రజాప్రతినిధులు కనీసం చీమగుట్టినట్లయినా వాళ్ళకు లేదు నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది అంటే వీళ్ళు వీళ్ళ అలంపూర్ నియోజకవర్గాల్లో మరి నిరుద్యోగులు లేరా మరి ఉంటే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడడం లేదు టీఎస్పిఎస్సి కుంభకోణం గురించి మీరు ఎందుకు మాట్లాడడం లేదు మరి అంటే ఇక్కడ నిరుద్యోగులకు పేపర్లు అమ్ముకుంటే పోతే అయిపోతుందా అందుకొరకే నేను తెలంగాణ ప్రజలందరూ కూడా మరి ముక్కు అలంపూర్ ప్రాంత ప్రజలందరూ కూడా నేను చేతులు జోడించి నేనేం కోరుకుంటున్నావు అంటే దయచేసి ఓట్లను అమ్ముకోవద్దు ఓట్లను డబ్బుకు అమ్ముకోవద్దు ఓట్లను సారాయికి అమ్ముకోవద్దు ఓట్లను మరి కిలో మటన్కో లేకపోతే కిలో చికెన్కో అమ్ముకోవద్దు అమ్ముకుంటే ఈ దుర్మార్గులు మన ఓట్లను కొనుక్కొని పవిత్రమైన ఓట్ను కొనుక్కొని మన బిడ్డల భవిష్యత్తును అంధకారం చేస్తారు మన బిడ్డలకు వచ్చే ఉద్యోగాలను పది లక్షల నుండి కోటి రూపాయల వరకు అమ్ముకునే ప్రమాదం ఉంది మన కళ్ళ ముందరనే పదిహేను పేపర్లు లీక్ చేసిన అంటే మీరు అర్థం చేసుకోవచ్చు దీని వెనుక ఎంత ఘోరమైన కుట్ర ఉందో అందుకొరకే అలంపూర్ ప్రజలందరికీ కూడా నేను అలంపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను కోరుకుంటున్న ఏంటంటే దయచేసి ఇలాంటి దోపిడీ దొంగలను మళ్ళీ మనం ఎన్నుకోకూడదని చెప్పేసి కోరుకుంటూ మరి చక్కటి అవకాశం ఇచ్చిన స్థానిక శాంతినగర్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా జై భీం జై భారత్ కమిషన్ వాళ్ళు కూడా మాట్లాడరు మరి ఎవరు మాట్లాడాలి సో అందుకొరకు అర్జెంటుగా జనార్దన్ రెడ్డి గారైనా లేకపోతే సభ్యులైనా ఎవరో ఒకరు వచ్చి ప్రవీణ్ పెన్ డ్రైవ్లో ఏమున్నది ప్రవీణ్ ఎవరెవరి దగ్గర నుంచి తీసుకున్నాడు దీని వెనక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు అసలు లీక్ గురించి మీకు ముందే తెలుసు ఆ విషయం మీరు తెలంగాణ ప్రజలకు ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది ఆ పదవి నుంచి వైదొలగి గన్ పార్క్ దగ్గర పోయి ప్రజలకు అందరికీ క్షమాపణ చెప్పి సిట్టుకు లొంగిపోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా తెలంగాణ ప్రజలను మీరు తప్పుదో పట్టించారు మొట్టమొదట వెబ్సైట్ అన్నారు హ్యాకింగ్ అన్నారు దాని తర్వాత మళ్ళీ హానీ ట్రాప్ అన్నారు ఇవన్నీ కట్టుకథలని ఈరోజు పోలీసులు చేసిన అరెస్టుల ద్వారా తెలిసిపోయింది అందుకొరకు ఇప్పుడైనా మీరు నిజం ఒప్పుకోవాలి మీ తప్పు ఒప్పుకోవాలి మీరు తెలంగాణ ప్రజలకు చేసిన ద్రోహం మరి దాని వెనుక ముఖ్యమంత్రి కుటుంబం ఉందా ముఖ్యమంత్రి కార్యాలయం ఉందా ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది లేకపోతే మాత్రం మా ఉద్యమం తీవ్రతరం అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా అదేవిధంగా మరి నిరుద్యోగ అభ్యర్థులు చాలా తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ గవర్నర్ గారికి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా నిరుద్యోగ సమాజం చాలా అనిశ్చిత్వం ఉంది మాకు వందలాది ఫోన్ కాల్స్ వస్తున్నాయి బహుజన సమాజ్ పార్టీ ఆఫీస్కు ఏమనంటే వందలాది ఫోన్ కాల్స్ ఏమైనా అంటే ఏఎంవిఐ ఎగ్జామ్ మళ్ళీ డేట్లు ప్రకటిస్తున్నారు సో డే ఆల్రెడీ ఒక డేట్ ఉంది ఆ డేట్ గురించి ఏం మాట్లాడడం లేదు మరి ప్రవీణ్ పెండ్రైవ్లోనేమో ఏఎంవిఐ ఎగ్జామ్ పేపర్ దొరికిందని అంటున్నారు సో అలాంటప్పుడు ఒక పేపర్ అవుట్ అయిన లీక్ అయిన పేపరు పెట్టుకొని ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు అందుకరకు ఇప్పటివరకు సెట్ చేసిన అన్ని పేపర్లను కూడా పూర్తిగా రద్దు చేసి పూర్తిగా రద్దు చేసి ఈ కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేసి అప్పుడే ఎగ్జామ్లు మళ్ళీ డేట్లు ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా సో అంతవరకు మాత్రం బహుజన్ సమాజ్ పార్టీ తన పోరాటాన్ని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన శాంతి నగర్ ప్రశ్మిత్రులందరూ కూడా